చాలా సంతోషం ఈ రోజున చీరాల గడ్డ మీద అంటే కారంచేడు 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 చీరాల నుంచే ఇక ట్రైన్ కానీ అన్నీ ఇక్కడే ఆగాయి మాది అంటే రామనాయుడు గారితో చాలా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మేమిద్దరం కూడా ఒకేసారి ఎంపీలుగా కూడా చేశాం మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఒక మా కుటుంబ సభ్యులాగా ఉండేవాళ్ళం వీళ్ళ అకేషన్స్ ఏ అకేషన్స్ ఉన్నా కూడా మేమందరం కూడా అటెండ్ అయ్యి ఇటువంటి పరిస్థితి ఉండేది ఈ చీరాల ప్రాంతంలో ఇది కూడా రామనాయుడు గారు రిప్రజెంట్ చేసినటువంటి కాన్స్టిట్యూన్సీలో ఒక భాగం ఇదో సెగ్మెంట్ ఆయన ఈ మన అభి అంటే చాలా ఇంట్రెస్ట్ అంటే వాడు చాలా చిన్నప్పుడు నేను చూస్తుండేవాడిని దగ్గరికి రావడానికి సిగ్గుపడుతుండేవాడు ఇప్పుడు కాస్త మళ్ళా ఈ యాక్షన్ ఎట్టుందని చూడటానికి చాలా సంతోషంగా మన వాళ్ళు చెప్పిన వెంటనే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఏదేమైనా కూడా రామనాయుడు గారి ఫ్యామిలీలో నిస్వార్థంగా 10 మందికి సహకరించే విధంగా చాలా పనులు మనం చేయడం జరిగింది ఇక్కడ కూడా వాళ్ళ డొనేషన్స్ తోటి ఇచ్చినటువంటి చాలా కూడా కార్యక్రమాన్ని ఇక్కడ టేకప్ చేయటం అదేవిధంగా పబ్లిక్కి ఉపయోగపడే ఉద్దేశంతో జేసీబీ లాంటివి అంటే వస్తువులు ఇప్పుడు ఈ సందర్భంగా వాళ్ళకి అంత నచ్చపోవచ్చు కానీ అవన్నీ కూడా మ్యాన్ పవర్తో చేసే కాదు వాటన్నీ ప్రత్యేకంగా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ప్రజలు అందరూ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ సందర్భంగా అభిని నేను మన మధ్యలోనే గ్రీట్ చేశాను ఎందుకంటే వాళ్ళ తాతగారితో నాకుండే సంబంధాలు కానీ ఉండే చిన్నప్పుడు ఏంటంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సిగ్గుపడితే పక్కకి వెళ్తుండేవాడు ఆయన పిలుస్తుండేవాడు ఏదేమైనా కూడా చాలా సంతోషమైనటువంటి సందర్భంలో మనకి అభి భవిష్యత్తు బాగా ఉండాలని చెప్పని ఇంకా అందరినీ కూడా బీటౌట్ చేసేది ఎందుకంటే ఒక్కొక్క జనరేషను ఇప్పుడు 3rd జనరేషన్లోకి వచ్చారు మీరు ఈ వచ్చే జనరేషన్ అన్నా కూడా ముందున్నటువంటి వాళ్ళు రిటైర్ అయిపోతూ ఉంటారు అది ఒక రాజకీయంలో మటుకు లేదు రిటైర్మెంట్ మరి దానికి ఎందుకైనా అది అట్లా అట్లా పెట్టలేదు ఏదేమైనా కూడా మనం అందరం కూడా చాలా సంతోషంగా మన ప్రాంతవాసి మన అభిని అభినందిస్తూ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మీ అందరూ ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ నమస్కారం సార్ మన అభికి ఇక్కడ నేలతో ఇక్కడ మట్టితో ఎంత అటాచ్మెంట్ ఉంది ఎంత ఇష్టం ఉంది ఎంత ప్రేమ ఉంది మేము సీక్రెట్ గా కొన్ని తీయగలిగామండి సో కొన్ని ఒక బ్యూటిఫుల్ మూమెంట్స్ అభిని కూడా కాస్త సర్ప్రైజ్ చేస్తూ మీకు ప్రజెంట్ చేస్తున్నాం హ్యావ్ ఎ లుక్ ఒక సెకండ్.